మిత్రమా, గోమన్ ఇవాళ మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం. ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మిత్రమా, వెల్కమ్ టు గోమనీ వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బుల్ని సంపాదించే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియచేయండి. తక్కువ పెట్టుబడితో మంచిగా లాభాన్ని సంపాదించే బిజినెస్ ఐడియా పెయింట్ బ్రష్. ఈ పెయింట్ బ్రషెస్ని ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎలా మార్కెటింగ్ చేయాలో లాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా పెయింట్ బ్రష్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎలా దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి చోట కన్స్ట్రక్షన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది పెయింటింగ్ వర్క్ అనేది. సో మీరు ఈ పెయింటింగ్కి కావాల్సిన బ్రషెస్ తయారు చేస్తే మంచి ప్రాఫిట్ని తీసుకోవచ్చు. కొన్ని వస్తువులలో కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ లోగోస్ తో బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ కానీ ఈ పెయింటింగ్ బ్రషెస్ కి ఏంటిదంటే బ్రాండింగ్ కి చాలా తక్కువగా ప్రాధాన్యత ఉందన్నమాట. అంటే జనాలు దీన్ని బ్రాండ్ చూడకుండానే గుడ్డిగా నమ్మేసి కొనుక్కుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ని తీసుకోవచ్చు. దాంతోపాటు ఇది బ్రాండ్కి అనుగుణంగా లేదు కాబట్టి మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఈ బిజినెస్ని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ మీరు చేయాలి అనుకుంటే 3 వేస్లలో దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్, సెకండ్ వే సెమీ ఆటోమేటిక్ మిషన్స్, థర్డ్ వే అండ్ హోమ్ మేడ్ బిజినెస్. సో ఈ మూడిట్లలో ఆటోమేటిక్ మిషనరీస్లో మీరు చేయాలి అనుకుంటే దీనికి దాదాపు లాక్స్ ఆఫ్ ఖర్చు అవుతుందన్నమాట. సో దీన్ని మీరు దగ్గరగా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక 2 లేదా 3 మ్యాన్ పవర్ ఉన్నట్లయితే మీరు రోజుకి దాదాపు కొన్ని వేల బ్రషెస్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక సెమీ ఆటోమేటిక్ విషయానికి వచ్చినట్లయితే నార్మల్ పవర్తో రన్ అవుతుంది. దాంతోపాటు కొంచెం చిన్న స్పేస్ ఉన్నా కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. 2 లేకుంటే 3 మ్యాన్ పవర్ ఉన్నా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని స్టార్ట్ చేయడానికి మీకు దగ్గరగా 1.5 లక్షల నుంచి 3 లక్షల లోపల అవుతుంది అనమాట మిషనరీని బట్టి. దీంట్లో కూడా దాదాపు థౌజండ్స్ ఆఫ్ బ్రషెస్ మీరు తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటిదంటే కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఈ రెండింటి గురించి పక్కన పెట్టేస్తే నేను హోమ్ మేడ్ పరంగా చేసే బిజినెస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలి అనుకుంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ బిజినెస్ లోకి మీరు దిగాలి అనుకుంటే ఇంట్లో కూర్చొని ఈ బిజినెస్ ని ఎలా చేస్తాం, ఎలా సక్సెస్ అవుతాం, తర్వాత ఈ బిజినెస్ ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్తాం అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఈ బిజినెస్ ని మీరు ఇంట్లో కూర్చొని చేయాలి అనుకుంటే మీకు ఎటువంటి లైసెన్సెస్ లాంటివి అవసరం లేదు. సో దీనికోసం మీకు కావాల్సిన కొన్ని రా మెటీరియల్స్ అండ్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. దీనికోసం మీకు కావాల్సిన మెయిన్ రా మెటీరియల్ పెయింట్ బ్రష్ స్టిక్. ఈ స్టిక్ అనేది మీకు బయట హోల్సేల్లో దొరుకుతుందన్నమాట. దీన్ని మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. వీటి ధర మీకు దగ్గరగా 4 రూపాయలు 6 రూపాయలు 8 రూపాయలు ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. మీకు ఎన్ని బ్రషెస్ స్టిక్స్ కావాలో అన్ని బ్రషెస్ స్టిక్స్ మీకు అవైలబుల్లో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది కింద మీకు ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. దాన్ని మీరు క్లిక్ చేసి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సిన పెయింట్ బ్రష్ యొక్క పీసెస్. సో ఈ పీస్ అనేది మీకు డైరెక్ట్గా ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. లేదా మీరు ఎవరి దగ్గర అయితే బెస్ట్ స్టిక్ కొంటున్నారో వాళ్ళ దగ్గర మీకు ఇన్బిల్ట్గా అది దొరకడం జరుగుతుంది అనమాట. దీని ధర మీరు చూసుకున్నట్టయితే దగ్గరగా 8 రూపాయల నుంచి 12 రూపాయల మధ్యలో ఉంటుంది. హాస్పో క్వాలిటీ ఇన్బిల్ట్ మీకు దీంట్లో ఏంటిదంటే ఒక స్టీల్ ప్లేట్తో ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఈ స్టీల్ ప్లేట్తో ఫిక్స్ అయిపోయిన పీసెస్ని డైరెక్ట్గా ఏదైతే స్టిక్ అనుకున్నామో ఆ స్టిక్ పంచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పంచింగ్ చేసినట్లయితే ఇక మీకు కావాల్సిన పెయింట్ బ్రష్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిపోయిన పెయింట్ బ్రష్ని మీరు కాస్త తక్కువ మార్జిన్ పెట్టుకొని డైరెక్ట్గా కంపెనీస్కైనా సేల్ చేసుకోవచ్చు. లేదా మీకు మీరే హోల్సేలర్గా సేల్ చేసుకోవచ్చు. లేదా బయట రీటైల్గా కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ప్యాక్ చేసుకోవడానికి కొన్ని కవర్స్ అండ్ లేకుంటే పేపర్ ప్యాకింగ్ కవర్స్ అయినా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో వీటి ధర బయట మార్కెట్లో అండ్ మీరు కంపెనీ దగ్గర నుంచి చేయించినట్లయితే దాదాపు కవర్ అండ్ ప్యాకింగ్కి మీరు చూసుకున్నట్లయితే 2 రూపీస్ అవుతుంది. ఓవరాల్గా ఒక బ్రష్ రెడీ చేయడానికి మీకు అయ్యే ఖర్చు దగ్గరగా 20 నుంచి 25 రూపీస్ అవుతుంది. ఇక డైరెక్ట్గా దీన్ని బయట మీరు మార్కెట్లో సేల్ చేసుకోవడానికి ఒక 20-30 రూపీస్ మార్జిన్ పెట్టుకుని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట. సో రోజుకి మీరు 500 బ్రషెస్ చేసిన 300 బ్రషెస్ చేసినా 1000 బ్రషెస్ చేసినా ఈజీగా మీకు మార్జిన్ అనేది జనరేట్ అవుతుందన్నమాట। మీరు ఒక 500 బ్రషెస్ పర్ డే చేసినట్లయితే 30 రూపీస్ ఈచ్ బ్రష్ మీద మీకు ప్రాఫిట్ వస్తున్నట్లయితే 1500 రూపీస్ పర్ డే మీకు రావడం జరుగుతుంది। ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ మంత్ మీకు దగ్గర దగ్గరగా 40 to 45,000 రూపీస్ ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుందన్నమాట ఇంట్లో కూర్చొని చేసుకుంటే। ఇక దీన్ని మార్కెటింగ్ ఎలా ఏ విధంగా చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం। ఫస్ట్ దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే పెయింటింగ్ షాప్స్ ఉన్నాయో పెయింటింగ్ షాప్స్లో అండ్ హార్డ్వేర్ షాప్స్లలో వీటిని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు। బట్ ఇక్కడ మీరు చేసిన హోమ్ మేడ్ బ్రష్ కాబట్టి వీటికి కాస్త డిమాండ్ తక్కువగా ఉంటుంది। ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్లు తయారవుతుందో వాటికి కాస్త డిమాండ్ ఉంటుంది। సో మీరు పెట్టే ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీ మార్కెటింగ్ అనేది। సో మీరు తయారు చేసిన తర్వాత బయట మార్కెటింగ్ ఎంత తక్కువలో పెట్టుకుని సేల్ చేసుకుంటే అంత బాగా మార్కెటింగ్ జరగడం జరుగుతుందన్నమాట। సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది హార్డ్వేర్ షాప్స్ మీద, పెయింటింగ్ డీలర్స్ ఉన్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ పెట్టుకున్నట్లయితే మీ బిజినెస్ హ్యాపీగా రన్ అవ్వడం జరుగుతుందన్నమాట। ఇక ఈ బిజినెస్కి అయ్యే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం। దీని ఇన్వెస్ట్మెంట్ కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట। ఈ బిజినెస్ మీరు 30,000తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, 40,000తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా 50,000తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు హోమ్ మేడ్గా చేసుకోవాలి అనుకుంటే। ఇక మీరు ఒక ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ వైపు వెళ్ళాలి అనుకుంటే దాదాపు లాక్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది। దీనికోసం మీకు కావాల్సిన లోన్స్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి। లోన్స్ తీసుకొని కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు। ఒక మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియా అన్నమాట। అండ్ దాంతో పాటు నాన్ బ్రాండింగ్ ఉన్న చాలా చాలా కంపెనీస్ బయట సేల్ అవుతున్నాయి। సో మీరు కూడా దీన్ని సేల్ చేసి హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట। సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ ఐడియాని। ఇక ఈ బిజినెస్ ఐడియా అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి। ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం। హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్।